డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతాను కదా, దానిపై మీరు ఇంతమంది టీచర్స్ ఉన్నారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేస్తున్నారా? లేదా వాటర్ ఎందుకు లేదు సార్? ఇబ్బంది అయితే ఉంది, అక్కడ అంతా మురిగిపోయిన వాటర్ అంతా పోతా స్మెల్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కాకపోతే ఈ వాటర్ సార్ అట్లా పైపులు, అక్కడ బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ కింద కాలువ ఉండేది అట్లా. మన ఎమ్మెల్యే చందాషా గారి తోటలో ఒక కాలువ ఉండేది సార్, ఆ దాంట్లో వెళ్ళేవి వాటర్ అన్ని. ఈ 2 ఇయర్స్ కిందట ఆయన చందాషా గారు ఆ కాలువ అంతా పూర్తి చేశారు సార్. పూర్తి చేసి ఆ బ్రిడ్జ్ కింద ఒక గుంత పెట్టించారు, ఇంకా గుంత, ఆ గుంతలే పోయేవి వాటర్ అన్ని అక్కడ. ఇప్పుడు ఏమైందంటే ఆ గుంత కూడా కూడట్లేదు సార్, ఈ కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పటి నుంచి ఆ గుంత కూడుకోక ముందు కూడా ఆ గుంత అంతా గుంత నిండిపోయి అక్కడ కూడా మురుగునీటి వాసన. మాకు స్కూల్కి వచ్చేటప్పుడు అంత దూరం నుంచి వచ్చేటప్పుడు స్మెల్ వచ్చేది, ఇక్కడ ఇంత దూరం వచ్చే వరకు స్మెల్ వచ్చేది. అయితే మేమేం చేయలేకపోయే వాళ్ళం సార్. అధికారులకి అధికారుల కంటే అధికారుల చుట్టూ, ఎంఆర్ఓ గారి చుట్టూ, ఆర్డీఓ గారి చుట్టూ చాలా సార్లు తిరిగారు సార్, మా ఎస్ఓ మేడం గారు, ముందున్న ఎస్ఓ మేడం గారు, ఆమె చాలా సార్లు ఈ ఇష్యూ మీదే